పరమాచార్యుల వారు ఒక సందర్భంలో అంగన్యాస కరణ్యాసాల గురించి విపులీకరించారు. ప్రాణుల ఒక్కొక్క అంగంలో ఒక్కొక్క దేవతా స్వరూపం సంస్థితమై ఉంటుంది. ఆ దైవరూపాలకే ఆధ్యాత్మికం అని పేరు. వారు ఆయా అవయవాలలో ఉండి ప్రాణులను రక్షిస్తూ ఉంటారు. మంత్రజపాదులలో మనం చేసే అంగన్యాస కరణ్యాసాలు ఆ దేవతలను ఉద్దేశించే చేస్తున్నాము. గ్రంథగ్రంథులు కవిగా రచయితగా శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మగారు సుప్రసిద్ధులు. ప్రాచీన నవీన కవితారీతులలో సిద్ధహస్తులు. 1959 నుంచి 10 సంవత్సరాలపాటు విజయవాడలో ఆంధ్రప్రభకు నేను ఎడిటర్గా ఉన్నప్పుడు శ్రీ శేషేంద్ర శర్మగారు సాహిత్యపరమైన అనేక రచనలు గద్యపద్య రూపంలో రాశారు. నేను వాటిని ప్రచురించాను. పాఠకులు ఆసక్తితో చదివారు. సంస్కృతంలో శ్రీహర్షుడు రచించిన నైషధ కావ్యాన్ని నైషధం విద్వదౌషధం అని ప్రసిద్ధిగా చెప్పుకుంటారు. విద్వాంసులకు అది ఔషధం వంటిది. ఆ కావ్యంలో గ్రంథగ్రంథులుగా పేర్కొనబడిన కొన్ని భాగాలున్నాయని పండితులకు తెలుసు. నైషధాన్ని తెనిగించిన శ్రీనాథ మహాకవి వాటి జోలికి పోలేదు. సంస్కృత నైషధానికి వ్యాఖ్య వ్రాసిన మల్లినాథ సూరి సైతం ఏ కారణంచేతనో వాటిని స్పృశించకుండా వదిలిపెట్టాడు. ఆ తర్వాతనైనా విద్వాంసులెవ్వరూ ఆ ముడులు విప్పడానికి ప్రయత్నించలేదు. అంతంత మాత్రాన అవి కొరుకుడు పడేవి కావుట. అట ఏమిటి, శ్రీహర్షుడే తన కావ్యంలో వాటి గురించి ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్పుకున్నారు. గ్రంథగ్రంథిరిహ క్వచిత్ క్వచిదపి న్యాసి ప్రయత్నాన్మయా ప్రాజ్ఞం మన్యమనాః హఠేన పఠనాత్ మాస్మిన్ కలహ ఖేలతు శ్రద్ధారాధ గురుః శ్లథీకృత దృఢగ్రంథిః సమాసాదయత్యేతత్ కావ్యరసోర్మిమజ్జనసుఖం వ్యాసజ్జనం సజ్జనః. ఈ గ్రంథంలో నేను అక్కడక్కడా కొన్ని క్లిష్టమైన ముడులను ప్రయత్నపూర్వకంగా కావాలనే ప్రయోగించాను. తానే పండితుడు అని భావించుకునే మూఢుడు ఈ కావ్యంలో ప్రవేశించి ఆటలాడేందుకు ప్రయత్నించవద్దు. శ్రద్ధతో గురువును పూజించి గురువు అనుగ్రహంతో నేను ప్రయోగించిన ఆ ముళ్లను విప్పుకోగల సజ్జనుడు మాత్రమే ఈ కావ్యామృతంలో తానమాడి సుఖించుగాక. ఆత్మస్థుతైతే కావచ్చునేమోగాని ఏ మహాకవి అనగలడీ మాట. ఒకనాడు శేషేంద్ర శర్మగారు మా కార్యాలయానికి వచ్చారు. నాతో ఇలా ముచ్చటించారు. శ్రీహర్షుడు నైషధం రాసి ఎన్నో శతాబ్దాలు గడిచాయి. బహుశా 11వ శతాబ్ది. మల్లినాథసూరి ప్రభృతులు దానికి వ్యాఖ్యలు వెలయించికూడా దీర్ఘకాలమయ్యింది. శ్రీనాథుడు శృంగార నైషధం రచించి శతాబ్దాలు దాటాయి. నైషధానికి వ్యాఖ్యానాలు వ్రాసిన మల్లినాథ, నారాయణ, శేషరామచంద్ర, విశ్వేశ్వర భట్టాదులలో ఏ ఒక్కరూ అందులోని గ్రంథగ్రంథుల జోలికి పోలేదు. శ్రీహర్షుడు చింతామణి మహామంత్ర ఉపాసకుడు కావడంచేత ఆ ఉపాసనాబలంతో అన్యులెవ్వరూ అర్థంచేసుకోవడానికి అలవికాని గ్రంథులను తన కావ్యంలో నిబంధించాడు. అయితే ఆ ముళ్లను విడదీయగల పండితులు ఇంతకుముందు పుట్టలేదు, ఇకముందు పుట్టబోరు అంటారా శర్మగారు అన్నాను నేను ఆశ్చర్యంగా. ఆ మాట నేనను, కాని ఇంతవరకు ఇతరులెవ్వరూ సాహసించని ఆ పన్ని నేను సాధించాను. మీరు ప్రచురిస్తానంటే వాటిని గురించిన నా వ్యాసాలు ప్రభకు ఇస్తాను అన్నారు శర్మగారు. అంతకంటేనా, ఇంతవరకు కొమ్ములు తిరిగిన ఏ పండితుడూ చేయి చేసుకుని ఆ కార్యం మీరు సాధించినప్పుడు దానిని వెలుగులోకి తేవడం కంటే మించిందేముంటుంది? తప్పకుండా మీరు రాయండి, నేను ప్రచురిస్తాను అన్నాను నేను. శేషేంద్ర శర్మగారి వ్యాసాలు వరుసగా ఆంధ్రప్రభలో వెలువడ్డాయి. సాధారణ పత్రికా పాఠకులే కాకుండా పండితులు కూడా అవి చదివారు. వాటిని గురించి కొందరు పండితుల అభిప్రాయాలు నేనడిగాను. అంతకు పూర్వం ఎవ్వరూ ఆ గ్రంథుల చిక్కు విప్పడానికి యత్నించినట్టు తాము చూడలేదని వారంతా చెప్పారు. 1968లో శ్రీ కామకోటి శంకరాచార్యస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి హైదరాబాదు విచ్చేసి అక్కడే చాతుర్మ్యాసం జరిపారు. ఆ సందర్భంలో ఒక మిత్రుణ్ణి వెంటబెట్టుకుని శేషేంద్ర శర్మగారు స్వామి దర్శనం చేశారు. స్వామివారికి తనను పరిచయం చేసుకుని శ్రీహర్షుని నైషధంలోని గ్రంథగ్రంథులపై ఓం ప్రథమంగా తాను వ్యాఖ్యానం వ్రాసినట్టుగా శర్మగారు స్వామికి విన్నవించారు. అటు తరువాత తన అనుష్ఠానానికి సంబంధించిన కొన్ని సందేహాలను స్వామికి చెప్పి వాటిని నివృత్తి చేసుకున్నారు. సెలవు పుచ్చుకొని శర్మగారు బయటికి వచ్చేలోపల స్వామి తాము కూర్చున్న చోటునుంచి లేవకుండానే
ఒక పుస్తకం శర్మగారి చేతికిచ్చి, ఆ పుస్తకంలో ఫలానా పేజీ తిప్పండి, అందులో ఏముందో చదవండి అన్నారు. స్వామి చెప్పినట్టు చేశారు శర్మగారు. నైషధంలోని గ్రంథగ్రంథులను గురించిన వివరణే ఆ పుస్తకంలో ఆ పుటలలో ఉన్నది. విశేషమేమంటే, స్వామివారితో తాను జరిపిన ఈ సంభాషణ అంతా మొట్టమొదటిసారిగా నాకు వినిపించింది శ్రీ శేషేంద్ర శర్మగారే. కొన్ని క్షణాలు నేనూ శర్మగారు మాటలుడిగి మౌనంలో ఆశ్చర్యంలో మునిగిపోయాం. మౌనం ఎడతగని సంభాషణ అంటారు రమణ మహర్షి. గ్రంథగ్రంథులను గురించి పూర్వం ఎవ్వరూ వ్యాఖ్యానించలేదని శేషేంద్రులు మొదట నాతో చెప్పినా, స్వామివారు తనకా పుస్తకం చూపించిన పిమ్మట తనకు తానే స్వయంగా నా వద్దకు వచ్చి విషయమంతా సవిస్తరంగా నాకు తెలియచేశారు. ఇది శేషేంద్ర శర్మగారి సౌజన్యానికి, నిరహంభావనకు నిలువెత్తు సాక్ష్యం. అంతవరకు పండితలోకానికి అజ్ఞాతంగా ఉన్న ఈ కఠిన సమస్యను స్వామి ఉన్నపళంగా ఎలా పరిష్కరించగలిగారు? ఆనాడు శేషేంద్ర శర్మగారు తమ దర్శనానికి వస్తున్నారని స్వామికి ముందుగా తెలియదు. శ్రీహర్షుని గ్రంథగ్రంథులను గురించి ఆయన తమతో ప్రస్తావించబోతున్నారని అంతకంటే తెలియదు. ఈ పరిస్థితిలో గ్రంథగ్రంథుల వివరణ ఉన్న పుస్తకం స్వామి వద్ద స్థిరంగా ఉండడం ఎలా సంభవించింది? ఎవరా గ్రంథుల ముడివిప్పిన మహాపండితుడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు స్వామికే తెలియాలి. స్వామి సర్వజ్ఞతకు, అలౌకిక ప్రజ్ఞకు ఇంతకంటే ప్రబల సాక్ష్యం ఏముంటుంది? ఇలాంటిదే మరో సంఘటన. పోతన భాగవతంలోని ఒక పద్యానికి సంస్కృత మూలశ్లోకాన్ని ఒకనొక ఆభాణకనుంచి త్రవ్వితీసి మహాకవి పుట్టపర్తి నారాయణాచార్యులుగారికి, పోతన భాగవతాన్ని హిందీలోకి అనువదిస్తున్న శ్రీ వారణాసి రామమూర్తి రేణుగారికి స్వామివారు వినిపించారు. తన వెంటన్ సిరిలచ్చి వెంట నవరోధో వ్రాతముందాని వెంకను పక్షీంద్రుడు వాని పొంతను ధను కౌమోదకీ శంఖ చక్ర నికాయంబును నారదుండు ధ్వజినీకాంతుండు తావచ్చిరొయ్యన వైకుంఠపురంబునంగలుగు వారబాల గోపాలమున్. గజేంద్ర మోక్షం ఘట్టంలోని ఈ పద్యాన్ని రామమూర్తిగారు చదవగాని దానిని విని స్వామివారు ఇదే మోస్తరుగా సంస్కృతంలో ఒక ఆభాణకం ఉన్నదని, అది పోతనకాలానికి పూర్వపుదే అయితే బహుశా పోతన దానిని చూచి ఉండవచ్చు అని అన్నారు. ఆ ఆభాణకం గురించి తాము విననేలేదని, దానిని వినిపించమని పుట్టపర్తివారు అభ్యర్థించారు స్వామివారిని. ఒకట్రెండు నిమిషాలాగి స్వామి ఇలా చదివారు. లీలాలోలతమాం రమాం అగణయన్ నీలాం అనాలోకయన్ ముంచన్ కించ మహీం అహీశ్వరమయం ముంచన్ హఠాద్వంచయన్ ఆకర్షన్ ద్విజరాజమప్యతిజవాత్ గ్రాహాచ్చ సంరక్షితుం శ్రీగోవింద ఉదిత్వరత్వర ఉదైత్ గ్రహగ్రహార్తం గజం. ఈ శ్లోకమొకటి ఉన్నట్టు పుట్టపర్తివారికి, రేణుగారికి తెలియదు. తెలియనివారింకెందరో జగద్గురు ప్రశస్తి. జ్ఞాత్వా తదీయాం బహవ శుభేచ్ఛాం అధీత వేద అయతంత విప్రాః వేదార్థ విజ్ఞాన సమార్జనాయ జయం చ తత్రాపురపి ప్రకృష్టం. స్వామి ప్రోత్సాహంతో అనేక మంది విప్రోత్తములు వేదార్థ జ్ఞానమును ఆర్జించారు. వర్షాణి వింశత్యధికాని సమ్యక్ వేదాంత శాస్త్రం బహు పండితేభ్యః అధీత్య యజ్ఞాతుమశక్త ఆసీత్ విద్వాన్ క్షణాత్వేత్తి తదస్య బోధాత్. పండితులు 27 వేదాంత శాస్త్రం చదివి గ్రహింపజాలని రహస్యాలను ఒక్క క్షణంలో స్వామి ఉపదేశం చేత గ్రహించగలరు.
अर्थोपवासी न सकृत्य खिन्नः पूर्णोपवासी न जहाति वच्चः अभौतिकं तस्य बलं समस्तं ओजश्च तेजश्च विलक्षणं तत् स्वामी अल्पासनुलु अयिना कार्यनिर्वहणलो अलसटनुंडरु पूर्णोपवासं चेसेटप्पुडु कूडा वर्चस्सु तग्गदु स्वामी शक्ति लोकोत्तरं लोक कल्याण कार्याणां अंगत्वेनैव नान्यथा अद्भुतानि प्रवर्तन्ते तस्मात् कीर्ति परान्मुखात् लोक संग्रह निर्वहणलो भागंगाने स्वामी तन विभूतुलनु प्रदर्शिस्तारे तप्प प्रदर्शन कोसम कादु